మరి దాదాపు 15-20 సంవత్సరాలు పైన అయింది అమ్మవారు పెట్టడం జరిగింది. 9 రోజులు చాలా ఘనంగా పూజ చేస్తాము. ఏంటంటే పొద్దుగాల ఉదయము సాయంత్రము పొద్దుగాల ఏంటంటే ఒకటే టైంలో పూజ చేస్తారు, కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఉదయం 8:30 గంటలకు సాయంత్రం 7 గంటలకు 2 టైంలలో పూజ చేస్తారు. మరి మహాదేవ శర్మ గారు పంతుడు దాదాపు వినాయకుని దగ్గర 40 సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గర 20 సంవత్సరాల నుంచి పూజ చేస్తూ ఉన్నారు. చాలా నిష్ఠగా ఇక్కడ అందరు ఉపవాసంగా ఉండి భగవంతుడు చాలా బాగా అమ్మవారు సంతోషపడే విధంగా పూజలు చేస్తారు. ఇట్లా ఆనవాయితీకి ఏంటంటే వినాయక చవితి ఏంటంటే బాగా హడావిడి జనాభా ఎక్కువ ఉంటారు. నవరాత్రులు కానీ నవరాత్రులు అన్నట్టు కానీ ఎవరు జనాభాకి ఎక్కువ తెలియదు ఇక్కడ పెడతారు. ఇట్లా కాకపోతే ఏంటంటే పెద్దవి చేస్తే మళ్ళీ ప్రజలు ఎక్కువ వస్తారు, పూజలు వచ్చేవారికే దర్శనం అవుతుంది. పూజలు బాగా జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ మంచిగా ఉదయం సాయంత్రం పూజ చేస్తా ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంటుంది. వినాయక చవితి అప్పుడు పూజ చేయాలంటే కూడా రష్లో కుదరదు. ఇప్పుడు మాత్రం ఉపవాసం నిష్ఠగా ఉండి ఉపవాసం ఉండి ఉదయం సాయంత్రం 2 సార్లు పూజ చేస్తాము. చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మవారి అలంకరణ ప్రతిరోజు అమ్మవారు ఏంటంటే అమ్మవారికి శాస్త్రోచితంగా చీర కావచ్చు, గాజులు కావచ్చు, నిమ్మకాయ దండ కావచ్చు, అంటే నైవేద్యాలు కావచ్చు. రోజు ఇప్పుడు 100 కిలోల అంటే 100 కిలోల దాకా ప్రసాదం కూడా పెట్టుదాం అనుకుంటాము. ఇవాళనే ఆల్మోస్ట్ ఉదయమే 20 కిలోల పులిహోర చేయించాము. మన సాయంత్రం కూడా అమ్మవారికి ఏదైతే ఇష్టం ఉందో ఆ రోజు అమ్మవారికి అన్న అలంకరణ విధంగా అమ్మవారికి ఏ నైవేద్యం ఇస్తే ఆ నైవేద్యం అనేది తయారు చేస్తాం. ఎప్పుడు నివేద్యం చేస్తాం? నివేద్యం అనేది అనుకోలేదండి, మన దసరా అయిన తర్వాతనే దసరా బుధవారం వస్తున్నాం కూడా దాన్ని నెక్స్ట్ డే లేదా డిసైడ్ చేస్తాం. అది ఇంకా డిసైడ్ చేయలేదు. దాదాపు 15 అడుగులు ధ్రువ కళాకారు నుంచి దూరపేట నుంచి తీసుకొచ్చాము. ధ్రువ కళాకారు నుంచి తయారు చేయాలి. కారు కి చెప్పినా?